నోటిదాకా వచ్చిన ముద్ద కోల్పోవడం అన్నటువంటిది బీజేపీకి సంకీర్ణ రాజకీయాలలో శాపమవుతోంది ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు పదమూడు రోజుల్లో దిగిపోవడానికి మిగతా వాళ్ళు అండలేక అందుకోసం అది సర్దుకుంటే పదమూడు నెలల ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ మిత్రపక్షం వల్లనే ఆ రోజున ఏఏడిఎంకే డిమాండ్లు నెరవేర్చలేదు కాబట్టినే తను అందులో నుండి ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది అప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగింది దాని ఇంపాక్ట్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మొండిగా నిలబడింది కాబట్టి ప్రధానిగా మళ్ళీ వాజ్పేయి ఎన్నికయ్యారు అయితే అప్పటి నుంచి కూడా మిత్రపక్షాల వల్లనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వల్ల ఎదుగుదల ఎట్లా ఆగిపోయిందో అట్లాగే అయితే కొన్ని ప్రాంతాల్లో మిత్రపక్షాలను డామినేట్ చేసి సక్సెస్ అయ్యారు ఆ డామినేట్ చేసి సక్సెస్ అయినటువంటి చోట్ల ఆ మిత్రపక్షాలు వీళ్ళని తొక్కాలన్నటువంటి ఉద్దేశంతోనే ఉన్నాయి అందులో మహారాష్ట్రలో శివసేన ఒకప్పుడు చిన్న సోదరుడైనటువంటి బీజేపీ ఇప్పుడు పెద్ద సోదరుడు అయ్యేటప్పటికీ తట్టుకోలేకనే ఇప్పుడు చివరికి ముఖ్యమంత్రి పదవి కావాలని పెట్టి వెళ్ళినటువంటి సరే అక్కడ అనుభవం చూశాక ముందస్తుగానే ఒప్పందాన్ని కుదుర్కొని బీహార్లో నితీష్తో అయితే ఆ నితీష్ మళ్ళీ పొద్దున గతంలోకి మళ్ళీ ఆర్జేడీతో గెలిచి తమతో దెబ్బ కలిసిపోయినటువంటి విధంగా అక్కడ పొద్దున కలుస్తాడన్నటువంటి ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా చిరాగ్ను పెట్టి నితీష్ని దెబ్బగొట్టేటువంటి వ్యూహం పనితే ఇప్పుడు అదే నితీష్ బీజేపీని దెబ్బగొట్టేటువంటి వ్యూహం రూపొందిస్తున్నటువంటి వేళ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మహారాష్ట్ర లాగా అవుతుందా ఏంటనేది చూడాల్సి ఉంది అయితే కలిస్తే కుదురుతుంది ఈవెన్ ఇక్కడ కూడా కనుక వీళ్ళ అందరు కలిపిస్తే నూట పది దాకా వచ్చి ఉన్నాయి కాబట్టి ఇటు నితీష్ కనుక కలిస్తే నూట యాభై అవుతాయి అంటే అక్కడ కావాల్సినటువంటి మినిమం మెజార్టీ వచ్చేటప్పటికి నూట ఇరవై కాబట్టి అవ్వచ్చు అందుకనినే నితీష్ బేరసారం బిగించేసినట్టు కనబడుతుంది ఏం జరుగుద్దో చూడాలి